హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని అండ్ నా స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్బీఐ క్లర్క్ 2018 ప్రిపరేషన్లోని పార్ట్ 7 చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఈ పార్ట్ 7లో నేను 27 మే 2012లోని ఏవైతే సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ అడిగారో అవన్నీ చెప్పబోతున్నాను. అండ్ ఫ్రెండ్స్, సింప్లిఫికేషన్లో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ నేను కవర్ చేశాను. 2012 వరకు వెళ్ళాను. 2012, 13, 14 and 16 సో 4 ఇయర్స్ పేపర్స్ నేను మీకు ఆల్రెడీ నేను కవర్ చేశాను. సో మేబీ ఇట్ విల్ బి ద లాస్ట్ ఫర్ సింప్లిఫికేషన్. ఇంకా మీ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మీ దగ్గర ఏమైనా సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి, లేదా నాకు నా మెయిల్ ఐడికి పంపించండి, నేను మీకు వీడియోస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నౌ మనం పార్ట్ 7 చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పినట్టుగానే సింప్లికేషన్ ప్లస్ ఎస్బీఐ క్లర్క్ ప్రీలిమ్స్ 2018 ప్రిపరేషన్లోని మన పార్ట్స్ వన్ వీడియో ఇది. అండ్ ఎస్బీఐ క్లర్క్ క్వశ్చన్స్ 27 మే 2012లో అడిగినవి ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. అండ్ మన ప్రాబ్లం నెంబర్ 1 చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వాట్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 1? 11² + 9² - 14² + ?3² చూడండి. ఒకవేళ ఇవి ఈ చిన్న నెంబర్లే, బిలో 20 నెంబర్స్ అయితే మీరు వితిన్ 10 సెకండ్లో ఆరామ్సే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని పెద్ద నెంబర్లు అనుకోండి, మీకు ఆల్రెడీ చెప్పాను మల్టిప్లికేషన్ ఎలా చేయాలనేసి అని. అండ్ దీన్ని మీరు a² - b² ఫార్ములాలు కూడా చేయొచ్చు. ఓకే, బట్ ఐ సజెస్ట్ బిలో ట్వంటీ స్క్వేర్స్ అయితే డైరెక్ట్గా ఆన్సర్ వేసేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు నేను చెప్పాను ఫస్ట్ రూల్ ఏంటి, వి బాడ్మస్, ఇది ఆల్వేస్ మీరు గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వి బాడ్మస్ రూల్ అన్నది. ఓకే, సింప్లిఫై చేసినప్పుడు, లేదంటే మీకు ప్రాబ్లం తప్పు వస్తుంది. 11² ఎంత? 121. 9² ఎంత? 81. టోటల్ ఎంత? 202. 14² ఎంత? 196. కానీ మైనస్, సో 196 మైనస్ చేసేయండి, 6 మిగులుతుంది. సో 6x క్వశ్చన్ మనకి వేస్తాను అనుకోండి, ఈ 6 అన్నది పాజిటివ్, అటువైపు వెళ్తే 9 - 3² = 9 - 6 ఎంత? 3. దీన్ని మీరు మైండ్లో చేయొచ్చు ఈజీగా, అవునా కాదండి? వెరీ గుడ్. నౌ మనం ప్రాబ్లం నెంబర్ 2 చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్, ప్రతి క్వశ్చన్కి మీరు వి బాడ్మస్ చెక్ చేసుకోవాలి. ఓకే, వి బాడ్మస్ రూల్ దీన్ని మీరు మైండ్లో ఉంచేసుకోండి. వి బాడ్మస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, డివైడెడ్ బై చేయాలి, అంతే కదా. 0.5 × 3.9 / 1.3 ఇదే కదా యాక్చువల్గా క్వశ్చన్ ప్లస్ 0.5, ఇంతే కదండి. సో 0.1, 1.3 / 3.9 ఏంటంటే 3 తగ్గిపోద్ది, పాయింట్ కూడా పోతుంది. 3 × 5 = 1.5 = x + 0.5. సో ఎక్స్ ఏమవుతుంది? 1, అవును కదండి. చూడండి, 2012లోని ఎంత సింపుల్గా అడిగాడు క్వశ్చన్స్, కానీ ఫ్రెండ్స్ ఇంత ఈజీగా ఇప్పుడు రావటం లేదు. సో ఫ్రెండ్స్, ఇది ఫర్ యువర్ నోయింగ్ పర్పస్, ప్రీవియస్ క్వశ్చన్లో అడిగారని చెప్పేసి. అందుకే నేను ఫస్ట్ అండ్ ఫోర్మోస్టే మీకు 2016, 2017లోవి మీకు ఆల్రెడీ నేను కవర్ చేశాను. సో ఫ్రెండ్స్, అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, కాన్సెప్ట్ మీకు తెలియాలి, ఎంత ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓకే, అందుకే నేను చెప్తున్నాను అన్ని సింప్లిఫికేషన్లు ఏవి వదలకుండా. ఓకే, ఇప్పుడు సో ఫ్రెండ్స్ మూడో ప్రాబ్లం చూద్దాం. చూడండి, 81% ఆఫ్ 2300 and 34% ఆఫ్ 596. 81% మనం ఎలా రాసుకోవచ్చు? 50 + 30 + 1 కింద రాసుకోవచ్చు కదండి. ఓకే, ఆఫ్ 2300 ఇవన్నీ పర్సంటేజ్లు. ఓకే, అండ్ సేమ్ 34% మనం ఎలా రాసుకోవచ్చు? 30% + 4% ఆఫ్ 596, అంతే కదండి. సో ఇప్పుడు చూడండి, 50% ఆఫ్ 2300 అంటే ఎంత? 1150, అవునా కదా? 30% అంటే 690, ఎందుకంటే 10% - 230. సో 30% అంటే 460 అండ్ ఇంకోటి 3690, అంతే కదా. 1% అంటే 23, అంతే కదా. ఇప్పుడు మొత్తం కలిపియండి, 3, 9, 5, 14, 2, 16, 1, 8, 1 అంటే ఇదంతా 1863 మైనస్. ఇప్పుడు 30% ఆఫ్ 4% ఆఫ్ 95. 30% అంటే ఎంత? మీరు సింపుల్గా 30% 3తో మీరు డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఈజీగా. 3 × 6 = 18, 3 × 9 = 27 కదా. ఓకే, 1, ఓకే, 3 × 6 = 28 అవుతుంది కదా. ఓకే, 3 × 5 = 17. సో ఒక మనకు కావాల్సింది 2 0 అంటే 178.82. అండ్ అలాగే 4% చూసుకోండి, 4తో కూడా మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు, లేదంటే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. నా బెటర్ ఏంటంటే డైరెక్ట్గా చేసుకోండి,
4 5 4 6 24 2 4 9 36 2 38 ఓకే 4 5 20 3 23 సో 23.84 అంతే కదండి 4 6 1 8 3 11 2 12 1 7 3 10 1 సో 202.64 ఓకే ఇప్పుడు 202.64ని 202.64 దీన్ని ఇప్పుడు మీరు ఎలా చేస్తారో చూడండి 202 పాయింట్ అంటే ఇప్పుడు 200 తీసేయండి ఆల్రెడీ ఇందులో ఓకే 6 అయిపోద్ది అంతే కదా లేకపోతే మీరు డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు ఎందుకంటే ఈ చిన్న నెంబర్లే పెద్ద నెంబర్లు అయితే ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అవ్వడానికి 10లో నుంచి 4 తీస్తే 6 9 నుంచి 6 తీస్తే 3 0 ఓకే అండ్ 6 6 1 మతలబ్ 1660.36 అన్నది ఆన్సర్ ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ప్రాబ్లం నెంబర్ 4 చూడండి మీకు ఆల్రెడీ చెప్పారండి రూట్ ఓవర్ 576 దీన్ని మీరు ఎలాగ చేయాలో రెండు నెంబర్లు మీరు క్రాస్ చేసుకొని లాస్ట్ డిజిట్ నెంబరు 6 అంటే 6 ఏ నెంబర్తో వస్తుంది 4 కూడా 6 వస్తుంది అండ్ 6 కూడా 4 వస్తుంది 4 4 16 6 6 36 కదా సో లాస్ట్ డిజిట్ 6 రెండింటికి వస్తుంది కదా సో 2 4 దీని దగ్గరలో స్క్వేర్ ఎంత 2 స్క్వేర్ ఎందుకంటే 2 స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ అంటే 9 సో దగ్గరలో 4 సో 2 దీనికి నెక్స్ట్ నెంబర్తో మనం క్యాల్కులేట్ చేయాలి సో 2 3 అంతా 6 ఈ 5 అనేది 6కి ఎక్కువ తక్కువ తక్కువ సో ఈ 2 ఈ తక్కువ నెంబర్లోని 4 అంటే 24 అన్నది దీని స్క్వేర్ ఓకే ఫ్రెస్ సేమ్ వే 841 చేయండి 841 ఓకే సారీ 841 ఈ రెండు నెంబర్ 1 గేట్ వస్తుంది 1 9 వస్తుంది 8 సేమ్ మళ్ళీ 2 దీని నెక్స్ట్ నెంబర్ అంతా 3 2 3 అంతా 6 ఈ రెండింటి 8 పెద్దది సో 29 అన్నది దీని ఇది అనమాట సో ఆన్సర్ ఎంత 9 4 3 1 53 అన్నది ఆన్సర్ ఓకే ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇది మీకు తెలియాలి అండ్ ప్లస్ ఇది కంటెస్ట్ కూడా పెట్టేస్తే సరిపోదు మీకు మీకు ప్రొసీజర్ చెప్పాలని చెప్పాను అదర్వైజ్ మీరు దీన్ని మీరు 30 వరకు కంటెస్ట్ పెట్టాలి ఆల్ స్క్వేర్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ 5th ప్రాబ్లం ఓకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఓకే అన్నీ ఎన్ని ఉన్నాయో మీరు చూసుకోవాలి ఓకే ఇందులో ఎలాంటి టైప్లోని మీరు డిజిట్లు కూడా వెళ్ళిపోవచ్చు ఎలాగా ఏ డిజిట్లు అంటే చూడండి ఇది 30 అనుకోండి 0.3 అంటే 30 30 34 ఎంత 64 ఓకే 64లో నుంచి ఓకే 40 64 + 43 ఎంత 60 40 100 64 అంటే ఓకే 104 + 107 107 ఓకే 107 అంటే 1.07 ఓకే 107 అంటే 1.07 104 107 నుంచి 3 తీసుకోండి 110 40 150 150 + ఓకే 9 150 40 అంటే 159 ఓకే 150 + 9 4 కదా 159 అవుతుంది అంటే 9 అనేది లాస్ట్ డిజిట్ ఈ రెండింటిలో ఏదో ఒకటి మీకు వస్తుంది ఓకే సో కానీ మీరు చూసారనుకోండి మీకు ఏంటి చాలా ఎక్కువ నెంబర్లేం లేవు సో ఇవన్నీ నాకు తెలిసి 128.9 వస్తుంది మీ దగ్గర ఓకే లెస్ టైం ఉందనుకోండి పొరపాటున దెన్ ఈ ప్రొసీజర్లోనే డైరెక్ట్గా మీరు పెట్టేసుకోండి రిస్క్ తీసుకోండి ఓకే దీంట్లో రిస్క్ తీసుకోండి ఎందుకంటే నన్ ఆఫ్ ది అబవ్ కూడా వచ్చు ఒక్కోసారి అర్థమైందా ఓకే కానీ మీ దగ్గర టైం ఉందనుకోండి ఇఫ్ యూ హ్యావ్ టైం ఓకే క్యాల్కులేట్ చేయడానికి టైం ఉందనుకోండి నేను చెప్తాను ఎలా చేయాలో అది చూసుకోండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఈ మీరు మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ నెంబర్లన్నీ చేసేసుకోండి ఓకే ఫస్ట్ నెంబర్ ఏంటి 4 ఓకే 43 34 ఓకే మళ్ళీ 42 సార్లు 43 ఉంది 43 43 ఎంత 84 ఓకే 84 ఈ 2 84 అయిపోయి ఓకే 84 4 88 88 3 91 అంటే ఇది అయిపోయింది 3 అయిపోయింది ఓకే 91 ఇంకా మిగిలింది ఏంటి ఉంది 34 చేసుకుని ఎంత 5 12 125 ఓకే 125 అన్నది ఇక్కడ ఓకే సారీ 34 125 ఇంకేం మిగిలిందా మిగిలేదు ఇప్పుడు డైరెక్ట్గా మీరు పాయింట్లు కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది 3 30 34 ఎంత 64 ఓకే 64 43 ఎంత ఓకే 7 107 సేమ్ ఇందాక క్యాలిక్యులేట్ చేసింది 107 ఓకే 43 ఎంత 1 107 43 150 అంతే కదా 107 43 150 ఓకే
150 ప్లస్ 4 ఎంత 159 రెండు పాయింట్లు కాబట్టి ఓకే 1.9 ఆన్సర్ వచ్చింది 0.9 621 ఇక్కడ ఆన్సర్ వచ్చింది 126.9 ఇక్కడ నేను చెప్పినట్టు రిస్క్ ఇది ఓకే 128.9 ఇది ఓకే కానీ మనకు ఆన్సర్ ఏంటి ఇక్కడ నన్ ఆఫ్ ది అబవ్ ఓకే ఫ్రెండ్స్ నేను ఇందుకే మీకు చెప్పాను నేను ఒక లెస్ టైం ఉంటే రిస్క్ తీసుకోండి డిజిట్ ఎయిట్ వస్తుందో చూడడానికి లేదంటే మాత్రం ఇలాగ పక్కా క్యాలిక్యులేట్ చేసుకొని మీరు చేసుకోండి ఫ్రెండ్స్ అదర్వైజ్ ఏంటంటే మీకు ఒక మార్క్ లాస్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఓకే ఇదంతా పాయింట్ యూనిట్ డిజిట్ మెథడ్ ఒక్కోసారి నన్ ఆఫ్ ది అబవ్ వచ్చినప్పుడు నన్ ఆఫ్ ది అబవ్ కూడా ఉంటుంది సో అది చూసుకొని మీరు చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు తెలియాలని చెప్పి చేశాను అదర్వైజ్ నేను దీన్ని ఫాస్ట్గానే క్యాలిక్యులేట్ చేసుకొని చేయొచ్చు ఓకే లెట్స్ మూవ్ టు ద ప్రాబ్లం నెంబర్ 6 ప్రాబ్లం నెంబర్ 6 చూడండి మీరు సింపుల్గా పెద్ద ఇదేం కాదు దీన్ని మీరు ఎలా రాసుకోవచ్చు చూడండి ఓకే డైరెక్ట్గా 15/31 డివైడ్ ఇక్కడ ఉంది దీన్ని ఇంటూ కింద చేసుకుంటే ఏం చేసుకుని ఇంటూ ఈ రెండు పైకి కిందకి చేసుకోవాలి అంతే ఓకే అగైన్ 729/9 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్ సో ఇప్పుడు చూడండి 15 1 ఓకే 15 6 ఓకే అంతే కదండి 31 1 31 6 అంతే కదా 6 1 6 6 3 18 సరిపోయింది కదా 6కి 6కి పోద్ది 7 1 9 1 81 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయితే ఏంటవుతుంది ఎక్స్ అన్నది ±9 ఆన్సర్ అంత ±9 ఓకే ఫ్రెండ్స్ లెట్స్ మూవ్ టు ద ప్రాబ్లం నెంబర్ 7 ఓకే చూడండి ఫ్రెండ్స్ ప్రాబ్లం నెంబర్ 7లోని దీనికి మనం 31/10 26/10 15/10 అని వేసుకోవచ్చు కదండి డైరెక్ట్గా 2 5 3 అవుతుంది 5 2 అవుతుంది 2 1 అవుతుంది 2 13 అవుతుంది ఓకే బై 100 ఆలోచించుకోండి 13 ఎంత 39 31 ఇంటూ 39 అంతే కదా 31కి 39కి ఎలా చేయాలి చూడండి 0 9 ఒకటి వస్తుంది కదే ఓకే 9 3 27 3 1 3 అంటే 30 అండ్ 3 3 9 9 ఓకే 0 ఇక్కడ వస్తుంది 3 ఇక్కడికి వెళ్తే 12 ఓకే 12 0 9 బై 100 ఉంది కాబట్టి 12.09 ఆన్సర్ 12.0 మీరు యూనిట్ డిజిట్ నెంబర్ కూడా చెక్ చేయొచ్చు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ నన్ ఆఫ్ ది అబౌస్ ఉన్నప్పుడు మీ దగ్గర టైం ఉన్నప్పుడు ఇది మ్యాక్సిమం 5 సెకండ్స్ పడుతుంది ఓకే క్యాలిక్యులేషన్ చేసేది చాలా జరిగింది 3 డిజిట్స్ ఓకే నౌ లెట్స్ మూవ్ టు ద ప్రాబ్లం నెంబర్ 8 ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ½/1/2% ఆఫ్ 1 ఓకే చూడండి ఫ్రెండ్స్ మీకు చెప్పాను ఇది ఇందులో మీకు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ మీకు తెలియాలి ఓకే ఇప్పుడు దీన్ని నేను ఏమేమి రాసుకోవచ్చు చూడండి 100+12 1/2% రాసుకోవచ్చు కదండి 100 అంతే కదా 100+12 1/2% రాసుకోవచ్చు ఓకే అవునా కదా అంటే 1+ ఓకే 100% ఎంత 1+12 1/2% అంటే ఎంత 12 1/2 1/8 1/8 అంటే 9/8 డైరెక్ట్ 9/8 అని నేను రాసేసుకుంటాను ఇంటూ ఓకే 12 1/2% అంటే అగైన్ 1/2 ఓకే ఆఫ్ ఇంటూ 100 116 అంటే ఎంత 1 అంటే 100% ప్లస్ 16 2/3 అంటే ఎంత 1/6 1 1/6 అంటే ఎంత 7/6 అంతే కదండి 7/6 ఓకే ఇంటూ 12.8 అంతే కదండి చూడండి 8 అంతా 64 ఓకే 64 కదా 64 × 2 ఓకే అంతే కదా 0.2 అవుతుంది కదా 12.8 కదా 0.2 సో అండ్ ఇంకా మీరు ఏం రాసుకోవచ్చు 2 1 2 3 ఓకే 2 1 2 3 ఓకే ఈ 0.8 నో పని చేయండి 10 కింద వేసేసుకోండి ఓకే సరిపోదు 2 1 2 3 3 1 3 9 ఓకే 3 3 9 3 ఏళ్ళు 21 అంటే 2.1 ఉన్నదండి ఆన్సర్ ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం ఐ థింక్ నేను లాస్ట్ ప్రీవియస్ ఏంటిది ఐ థింక్ 2015 పేపర్లో కూడా చూశాను ఓకే
సో సేమ్ క్వశ్చన్ చూడండి, ఒక్కొక్కసారి సేమ్ క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సో అందుకే చెప్తున్నాను ప్రతి క్వశ్చన్ మీరు వదలకుండా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, ప్రాబ్లం నెంబర్ 9లోని మీరు మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా చేసుకోవచ్చు. చూడండి, ఐ థింక్ 16, చూడండి 16 9 అంత 144, 16 9 అంత 144. సో ఈ రెండు కట్ చేసుకుంటే ఇది ఇలా కట్ అయిపోద్ది. సో మీకు ఆన్సర్ ఎంత మిగులుతుంది? ఎక్స్ అన్నది 828 అంతే కదా, మైనస్ 325 అంతే కదా, 3 ఓకే 0 5, 503 అన్నది ఆన్సర్. ఇందులో చూడండి 503 లేదు, 530 ఉంది, 530 ఉంది, 513 ఉంది, 505 ఉంది. ఓకే 5 కదా, 5 ఇది 8 కదా. ఓకే సో నన్ ఆఫ్ ది అబవ్ ఇన్ ద ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, 8 2 8 మీకు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని కావాలంటే 3 2 5, 8 3 తీస్తే 3 0 5, 503 503. మేబీ నేను రాయడం తప్పే ఉంటుంది, ఇది 503 అయి ఉండొచ్చు. ఇక్కడ 503 ఇది అయింటే మీరు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టుకోండి, లేకపోతే మాత్రం పక్క నన్ ఆఫ్ ది అబవ్ చూసుకోండి. ఓకే ఇది 513 అయితే నన్ ఆఫ్ ది అబవ్. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ప్రాబ్లం నెంబర్ 10 చూద్దాం, ఇది 10 అండి నాట్ 9. ఓకే ఇందులో చూడండి ఎలా చేయాలో. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే 9 81 25 26 ఉంది. నేను డైరెక్ట్గా నేను ఇలాంటి వాటిలో మీరు డైరెక్ట్గా లాస్ట్ నెంబర్లు చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ చూడండి సింగిల్ సింగిల్ సపరేట్ ఉన్నాయి. సో 2 ఇది ఉంది ప్లస్ 3 ఓకే 5 అంతే కదండి, 5. ఇది ఇటువైపు వెళ్ళిపోతే ఏమవుతుంది, దీన్ని ఇటువైపు తీసుకొచ్చుద్దాం, 11 వస్తుంది కదా. ఓకే 5 ఓకే, దీన్ని లాస్ట్ నెంబర్ ఎంత, 0 9 అంతే కదా, మైనస్ 9, 15 నుంచి మైనస్ 9 తీసేస్తే ఎంత, 15 నుంచి 9 తీసేస్తే ఎంత, 6. సో మీరు డైరెక్ట్గా 36 పెట్టుకోవచ్చు ఆన్సరు, ఒకవేళ మీకు లెస్ టైం ఉంటే. ఓకే ఓకే ఫ్రెండ్స్, కానీ ఒక లేకపోతే మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. మీరు క్యాల్కులేట్ చేసుకోవడం పెద్ద ఇదే ఉండదు. ఓకే మీరు క్రాస్ చేసుకోవడం చేసుకోవచ్చు, మీరు 2 డిజిట్లో కూడా చూడొచ్చు, 2 డిజిట్ నెంబర్స్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు చూడండి దీన్ని నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మెథడ్లో కూడా చెప్తాను ఎలా చేయాలి. చూడండి 9 3 5 2 ఓకే, మైనస్ 2 5 6 9 ప్లస్ 7 1 5 3 ఓకే, మైనస్ 13 900 ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 9000 నేను కట్ చేస్తానండి, ఈ 9000 కట్ చేసేస్తే 13000 ఎంత మిగులుతుంది, 9000 అంటే 4000 ఇంకా మిగులుతుంది. ఓకే మైనస్ 4000, నేను మైనస్ 4000 ఇందులో నుంచి కట్ చేస్తాను అనుకోండి, ప్లస్లో నుంచి ఇక్కడ నేను 3000 చేసుకోవచ్చు కదా. ఓకే 3000 మిగిలింది, అండ్ ప్లస్ మళ్ళీ ప్లస్ 3000 ఉన్నది. ఓకే ప్లస్ 3000 నుంచి ఇంకో 2000 తీసేస్తే ఇక్కడ నాకు 1000 ఉంటుంది. ఓకే ఇప్పుడు 1000 ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మైనస్లోని ఓకే 900 ఉన్నది, ఇందులోని 500 ఉంది. సో ఈ 900 నేను డైరెక్ట్గా కట్ చేసేస్తాను, అండ్ ఇందులో నుంచి ఒక 100 తీసేసుకుంటాను. ఓకే సో ఈ 1000 కట్ అయిపోయింది అంతే కదా. ఇప్పుడు మిగిలింది ఏంటి, 352 మైనస్ 469 ప్లస్ 153 అంతే కదా. ఇందులో కూడా నేను ఒక 300 ఒక 100 తీసేస్తాను, ఈ 400 పోతుంది అవునా కదండి. ఓకే అండ్ ఇందులో కూడా ఈ 50 ఈ 50 తీసేస్తాను. ఓకే సారీ ఈ రెండు కలిపి కదండి, ఇది 5, ఈ 50 తీసేస్తాను, ఇందులో నుంచి ఒక 50 తీసేస్తాను. సారీ ఫ్రెండ్స్ 1 మినిట్, 352 మైనస్ 469 ఓకే ప్లస్ 153. సో మీరు ఓన్లీ మైనస్ అన్నది ఇది ఒకటే ఉంది. ఓకే అంటే 300 తీస్తాను, ఇక్కడ ఒక 100 ఓకే, ఒక 100 మిగులుతుంది. సో ఇందులో ఒక 100 తీసేస్తాను, ఈ 100 కూడా పోద్ది. సో మిగిలింది ఏముంటుంది మైనస్లో, ఇక్కడ 50 తీస్తాను అనుకోండి, ఇక్కడ ఒక 50 తీస్తాను అనుకోండి, 19 మిగులుతుంది ఇక్కడ అంతే కదా, 19 మిగులుతుంది. 19 నుంచి ఇక్కడ ఇంకో ఓకే 10 తీసేస్తాను అనుకోండి, ఇక్కడ 4 మిగులుతుంది. ఓకే ఇంకా 9 తీసేయాలి అంతే కదా, ఇంకా 9 తీసేయండి. ఇక్కడ మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు 45లో నుంచి 9 తీసేయండి డైరెక్ట్గా, ఎందుకంటే 2 మిగిలింది, ఇక్కడ 43 మిగిలింది, ఇక్కడ 9 మిగిలింది. ఎంత అవుతుంది, 15 9 6 3 36, ఆన్సర్ 36 వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇది కూడా మీకు మీరు కానీ అలవాటు పడ్డారనుకోండి చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే మీరు అన్నీ దీన్ని ఒకటి ఒకదాని కింద 9 3 5 2 వేసుకో, 2 5 6 9 వేసుకొని అలా చేసుకుంటే మీకు చాలా టైం పట్టేస్తుంది. ఇలా మీరు కట్ చేసుకుంటూ పోయారనుకోండి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది ఒక టెక్నిక్,
చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మార్ట్గా మీరు స్మార్ట్ టెక్నిక్స్ ఓకే యూజ్ చేస్తే అంత టైం సేవ్ చేయగలరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను మీకు, నేను యూనిట్ డిజిట్ నెంబర్లోని డైరెక్ట్గా డిజిట్ చూసుకోండి, ఏ డిజిట్ వస్తుందో అది చూసుకోండి. ఒకవేళ మీ దగ్గర లెస్ టైం ఉంటే, నన్ ఆఫ్ ది అబవ్ ఉంటే లిటిల్ రిస్క్ అది ఓకే. ఒకవేళ నన్ ఆఫ్ ది అబవ్ లేదు అనుకోండి, పక్కా యూనిట్ డిజిట్ నెంబర్ వచ్చింది అనుకోండి, అది ఆన్సర్ పక్కా అవుతుంది, అవునా కదా. అండ్ యూనిట్ డిజిట్ నెంబర్ వచ్చినప్పుడు అన్నీ ఒక నెంబర్లా ఉండకూడదు ఓకే, అది చూసుకోండి. అది లేదనుకోండి, అది ఒకవేళ ఇలాగ ఉండదు అనుకోండి, సో బెటర్ ఈ ఆప్షన్కి వెళ్ళండి. ఒక 2-3 సెకండ్స్ to 5 సెకండ్స్ ఎక్స్ట్రా అయినా ఓకే, మీకు కరెక్ట్ 100% ఆన్సర్ వస్తుంది టైం ఉంటే. టైం లేకపోతే మాత్రం యూనిట్ డిజిట్లోనే వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకి కూడా చెప్పండి, వాళ్ళ ఫ్రెండ్స్ షేర్